సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని రైల్వే ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ హాల్లలోను స్టాళ్లలోను రైల్వే పోలీసులు ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీలు చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో రైల్వే ఎస్పీ అశోక్ కుమార్, డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జీఆర్పీ ఆర్పీఎఫ్ పోలీసులు స్టేషన్ ముందు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను వేచి ఉండగా గదులను, ప్లాట్ఫామ్లను, పరిసర ప్రాంతాలను, ప్రయాణికుల లగేజ్ల బ్యాగులను తనిఖీలు చేశారు. బాంబు తనిఖీల బృందంతో సికింద్రాబాద్ స్టేషన్ పరిసర ప్రాంతాలలో తనిఖీలు చేశారు. అనుమానితులు గాని వస్తువులు గాని ఏమీ దొరకలేదంటూ ప్రయాణికులకు భద్రతలో భాగంగా సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తున్నట్లుగా రైల్వే ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. రైల్లో గాని స్టేషన్ లో గాని ఎవరైనా అనుమానంగా కనబడితే తమకు సమాచారం ఇవ్వాలంటూ ఎస్పీ ప్రయాణికులను కోరారు. డైవర్షన్ చేసి వస్తువులు పోగొట్టుకోకుండా వాళ్ళని ఎడ్యుకేటెడ్ చేయడం జరిగింది. ఎవరైనా అనుమానితులు గాని లేక ఇతరత్ర అనుమానిత వస్తువులు కనిపించినా మా యొక్క సిబ్బందికి తెలియపరచాలని వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది. వాళ్ళు కూడా, ప్రతి ప్రయాణికుడు కూడా ఈ మా సెర్చ్ లో పాల్గొని మాకు సహకారం అందించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిపాము. మరి ముందు ముందు కూడా ఇలాంటి సెర్చ్లు జరుగుతూ ఉంటాయి. ప్రయాణికులు కూడా ఇన్కన్వీనియన్స్ అనుకోకుండా వారు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. ముందు వివిఐపీల పర్యటనలు కూడా ఉన్నాయని తెలిసింది. వాటిని దృష్టిలో పెట్టుకుని ముందస్తు భద్రతా చర్యల భాగంగా మేము ఈ కాటన్ అండ్ సెర్చ్ని చేపట్టాము. కాబట్టి ప్రతి ప్రయాణికులకు కానీ, ఎవడైనా అనుమానితులు కానీ, అనుమానిత వస్తువులు కానీ, ప్రమాదకర వస్తువులు కానీ వాళ్ళ పొజిషన్లో ఉన్నట్లు కానీ లేకపోతే రవాణా చేస్తున్నట్లు తెలిస్తే మాకు ఇన్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాం.